ये देशमेगिना यंदु कालिडिना पुगडरा नी तल्ली भूमि भारतनी अन्न गोप्प कवि रायप्रोलु सुब्बाराव गारी माटलु निजं चेस्तु खंडांतरालु दाटिना मन तेलुगु नेलनु मट्टी वासनलनु मरवकुंडा वाटिनी परिरक्षिस्तुन्ना चिकागो आंध्र असोसिएशन मन तेलुगु संस्कृति संप्रदायालकु ओ निलुवुटद्दं। अमेरिकालो पुट्टि पेरुगुतुन्न मन पिल्ललकि ఈ సత్సంప్రదాయాలు అందించాలనే సదుద్దేశంతో ఈ చికాగో ఆంధ్ర అసోసియేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ వ్యవస్థాపకులందరూ తమ తమ రంగాలలో అపారమైన అనుభవం కలిగి ఉండటమే కాదు అమెరికాలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ సేవ చేయాలనే దృఢమైన సంకల్పం సేవా నిరతి కలిగిన వారు. ఇకపోతే ఈ సంవత్సరపు చైర్పర్సన్ శ్రీమతి సుజాత అప్పలనేని గారు పరిచయం అవసరం లేని పేరు. కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్గా అందరికీ సుపరిచితురాలు. అలాగే ప్రెసిడెంట్గా ఏడాది పగ్గాలు చేపట్టిన శ్రీ గౌరీ అద్దంకి గారు కర్తవ్య దీక్షాపరాయణులు. సమాజ సేవ తన ప్రథమ ప్రాధాన్యం. ఇక ఈ సంవత్సరం కార్యవర్గ విషయానికి వస్తే చాలా ప్రతిభావంతులైన ఉత్సాహవంతులైన టీం అటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా సమాజ సేవకి తన వంతు సహాయాన్ని అందించడానికి మనముందుకొస్తున్నారు. అసలు సిఏఏ ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విలక్షణ సంస్థ ప్రారంభించడంలో ముఖ్యోద్దేశం చికాగో ప్రాంతంలో మన తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ దానిని సంరక్షించుకోవడం కేవలం సంప్రదాయాలు పాటించడమే కాదు సమాజ సేవ కూడా చేయాలనే సత్సంకల్పంతో చికాగో ఆంధ్ర ఫౌండేషన్ అనే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని నడిపిస్తోంది. ప్రతి మెంబర్షిప్ అమౌంటులోనూ 25% డబ్బులతో చికాగో ఆంధ్ర ఫౌండేషన్ ద్వారా పుట్టిన గడ్డ అయిన తెలుగునాట ఎన్నో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది. ప్రతి ఒక్కరి సభ్యత్వ రుసుములో 25% స్వచ్ఛంద సంస్థకు ఉపయోగించబడుతుంది. కాబట్టి ప్రతి సిఐఏ సభ్యుడు పరోక్షంగా తన వంతు సమాజ సేవకి దోహదపడుతున్నట్టే. పండుగలు జరుపుకోవడం, స్థానిక ప్రతిభకు ప్రోత్సాహాన్నందించడానికి చెస్, ఉమెన్స్ త్రోబాల్, వాలీబాల్, క్యారమ్స్ లాంటి క్రీడా పోటీలు నిర్వహించడం, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి స్థానిక తెలుగు కమ్యూనిటీని ఒకరినొకరికి కనెక్ట్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా చేయగలుగుతోంది చికాగో ఆంధ్ర అసోసియేషన్. ఇవన్నీ ఒకెత్తైతే కొన్ని కొన్ని సిఏఏ ప్రత్యేకతలు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు సిఏఏ బోర్డు సభ్యులంతా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటూ నేతి అరిసెలు చేతితో తయారు చేసి ప్రతి ఒక్క సిఏఏ కుటుంబ సభ్యులకు అందించడం నభూతో నా భవిష్యత్ అనిపించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా నిర్వహించే వార్షిక పిక్నిక్ సమయంలో సభ్యులంతా అరిటాకులో సాంప్రదాయ భోజనం అందించడమే కాదు కొసరి కొసరి వడ్డించే అచ్చ తెలుగు సంప్రదాయాలకు శ్రీకారం చుట్టింది సిఏఏ సంస్థ. అంతేకాదు అమెరికన్ కమ్యూనిటీలో అత్యంత ప్రతిభావంతులు సీనియర్ తెలుగు ప్రముఖులను గుర్తించి ప్రతి సంవత్సరం వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించుకోగలగటం సిఏఏ సంప్రదాయాల్లో ఒకటి. మహిళలను గౌరవిస్తూ వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించాలనే సదుద్దేశంతో సిఏఏ సంస్థ బోర్డులో 50% మంది మహిళలకు డైరెక్టర్లుగా ఉండే అవకాశాన్ని కల్పించి వారిని ప్రోత్సహిస్తోంది. మరియు ఒక సంవత్సరం మేల్ ప్రెసిడెంట్ ఉంటే తర్వాత సంవత్సరం ఫిమేల్ ప్రెసిడెంట్ ఉండటం కేవలం సిఏఏలోనే చూడవచ్చు. తద్వారా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. సిఏఏ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనూ మరియు ఇతర రాష్ట్రాలలోనూ అవసరమైన వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి మద్దతివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది సిఏఏ. ఇలా ఓ ప్రత్యేక సేవా విభాగం ద్వారా తన సేవలను అందిస్తోంది సిఏఎఫ్. మహిళా సాధికారత కోసం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఆశాజ్యోతి, థింక్ పీస్ మరియు ఇతర సంస్థల వంటి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కుట్టుపని నైపుణ్యాభివృద్ధి శిక్షణ అంటే జూట్ బ్యాగులు, టేబుల్ రన్నర్లు మరియు ఇతర వస్తువులను తయారు చేయడంలో శిక్షణ అందిస్తున్నారు. పొరుగు దేశాల్లో చిత్రహింసలకు గురై మన దేశానికి చేరిన నిరాశ్రయ మహిళలు వారి కుటుంబాలకు చేయూతనిచ్చి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలనే ఉద్దేశంతో వారికి సహాయం చేయడానికి థింక్ పీస్ భాగస్వామ్యంతో చూలా ప్రాజెక్టుని దిగ్విజయంగా ప్రోత్సహిస్తోంది సిఏఏ. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానం చేస్తూ
ఎంతో మంది దివ్యాంగులైన పిల్లలకు సహాయం చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతోన్న సంస్థ సిఏఎఫ్. విశాఖ జిల్లా అరకు గ్రామీణ ప్రాంతంలో పాఠశాల విద్యార్థుల విద్యకు మద్దతు అందిస్తోంది. అలాగే రేపల్లెలో ఓ కమ్యూనిటీ సెంటర్ను కూడా నిర్మిస్తోంది సిఏఎఫ్. ఇంకా ఎన్నో నీటి శుద్ధి కర్మాగారాలు, సౌర పలకలు ఏర్పాటు చేసి తమ స్వహస్తాలతో మాస్కులు కుట్టటం, సాంస్కృతిక వికాసంలో పాలు పంచుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ సాయమందించింది సిఏఎఫ్ సంస్థ. కోవిడ్ మహమ్మారి కమ్ముకున్న వేళ రోగులకు ఆపద సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, వలస కార్మికులకు ఆహారం అందించి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టింది సిఏఎఫ్. గోశాల, పేద అర్చకులకు మద్దతు, దుప్పట్లు పంచి ఔదార్యాన్ని చాటింది మన సిఏఏ సంస్థ. ఇలాంటి వినూత్నమైన భావాలతో ప్రారంభించడం మూలాన్నే కేవలం 6 సంవత్సరాల్లోనే చికాగో ప్రాంతంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న సంస్థగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ నిలబడింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి విభిన్న కార్యక్రమాలతో దూసుకుపోతోన్న చికాగో ఆంధ్ర అసోసియేషన్లో మీరు కూడా భాగస్వాములు కావడానికి, చికాగో ఆంధ్ర అసోసియేషన్లో చేరడానికి ఇదే మా సాదర ఆహ్వానం. రిజిస్టర్ చేసుకోవడానికి www.chicagoandhra.org ని విజిట్ చేయండి.